ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి అనుమతి లేకుండా జగన్మోహన్ రెడ్డి అనుమతి లేకుండా ఈ స్థాయి గల రాజకీయ నాయకుడిపై దాడి జరుగుతుందంటే ఎవరూ విశ్వసించట్లేదు. ముమ్మాటికి మీరు ఈ రాష్ట్ర పోలీసులు వెహికల్ ఆపటం, ఆ పిదప ఆ నిక్కర్ బ్యాచ్ వచ్చి దాడి చేయటం, బేసిక్ గా ఎప్పుడు కూడా మా వాళ్ళు పేమెంట్ టెంట్ అది ఆ మూడు రాజధాని టెంట్ ఏదో బయట నుంచి బయట ఊర్ల నుంచి ఆటోలు వేసుకుని తీసుకొస్తా ఉంటారు స్త్రీలని. ఇవాళ నిక్కర్ బ్యాచ్ ని అక్కడ పెట్టారు అంటే డెఫినెట్ గా గొడవకు సిద్ధమయ్యే వాళ్ళు అక్కడ రెడీ చేశారు, ఇందులో ఎటువంటి సందేహం లేదు. ముమ్మాటికి ఇది ఈ పార్టీ సభ్యుడిగా చెప్తున్నా, వేరే పార్టీ వాడు ప్రస్తుతం వైసీపీ సభ్యుడిగా, ఈ పార్టీ సభ్యుడిగా నేను చెప్తున్నా ఇది ముమ్మాటికి ఇది మా పార్టీ గోండాల దుశ్చర్య. దీనికి జగన్మోహన్ రెడ్డి మద్దతు లేకుండా ఈ స్థాయి వ్యక్తి మీద అయితే దాడి జరగనే జరగదు. సో దీని మీద ఈ పోలీసులను చర్య తీసుకోమంటే పోలీసు మీద పోలీసు చర్య తీసుకుంటాడంటే డిఎస్పీ దగ్గర నుండి బండాపి కొట్టించేస్తే ఇంకేముంటుందండి, ఇంక ఇందులో ఇంకా న్యాయం ఏముంది? పట్టపగలు ఆ పాప సత్య గారి సెక్యూరిటీని ఇంకొక సురేష్ అనే ఒక దళిత యువకుడిని మొన్న ఆయన పోటీ చేశాడు అక్కడ రాయలసీమలో జరిగిన ఎలక్షన్ లో బీజేపీ తరఫున, అందరినీ మరి అలా ఎదురుకుండా మన కళ్ళు ఎదురుకుండా చితకొట్టేస్తే చెట్లంత మనిషిని కూడా ఇంక ఎవరికి చెప్పుకుంటాం? వాళ్ళు నిక్కర్లు వేసుకుని వచ్చారు చూడండి, పైగా ఈ రోజులు ఎవరైనా నిక్కర్ వేసుకుంటున్నారండి? మనం ఎక్కడన్నా చూసాం నిక్కర్ వేసుకుని రెడీగా దెబ్బగా తయారై గుండాల్లాగా వచ్చి మరి సత్య గారి మీద చేసిన అటాక్ ని ప్రతి ఒక్కడు ఖండించాలి. మా పార్టీ గుండాల తరపున నేను క్షమాపణ చెప్తూ కూడా నేను ఒక మీడియా సందేశం కూడా రిలీజ్ చేశాను. ఇది చాలా సిగ్గుతో తలవంచుకోవాలి. ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న మా పార్టీలో ఎవరికైనా సరే, నేను కాకుండా ఇంకెవరికన్నా ఒకళ్ళిద్దరికన్నా ఏమన్నా ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే